అనిల్ రావిపూడి గారు చెప్పండి. F2లో వెంకీతో వెంకీ ఆసన వేయించారు, F3లో ఏమైనా తమన్ ఆసన్ కానీ మొహరీన్ ఆసన్ కానీ వేస్తున్నారా? సోనాల్ ఆసను, పూజాగ్డే కూడా ఉంది, నాలుగు ఆసన్ వేయించండి F3లో. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు మీరు చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నారని, సో అందుకనే మేము స్పీచ్లకు ఇచ్చేస్తున్నాము లీడర్. అండ్ సచ్చా ఏమన్నా మాట్లాడుతున్నా? ఓకే, కానీ కొంచెం తొందరగా ప్రామిస్ చే, తొందరగా మైక్ ఇస్తాను. ఒట్టు ప్రామిస్, ఎందుకంటే చాలా వేడిగా ఉంది, మీరందరూ కూల్గా ఉన్నట్టున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెజవాడ ఇక్కడ ఆటో నగర్ వాసులందరికి కూడాను, ఏంటనా నీకు పెళ్ళైందా తమ్మి? ఒక్కసారి కూడా కాలే. ఒట్టు నాకు కాదు, తెలుసు. ఓకే, మీ అందరికీ లవ్ యు ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మా అందరికీ, మీ అందరికీ కలిసే అదృష్టం కల్పించిన F3 దర్శకుడికి అలాగే ప్రొడ్యూసర్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ క్వశ్చన్స్ ఇప్పుడు అడగలేకపోవచ్చు. అబ్బా, ఇంట్లో పోయి నేను అడుగుదాం అనుకున్నానే, కానీ ముందు వాళ్ళు చేపట్టి నేను అడగలేకపోయా అని ఏం ఫీల్ అవ్వద్దు. మీరు ఒక బైట్ తీయండి, ఆ బైట్ని మాకు ఎవరికైనా ట్యాగ్ చేయొచ్చు లేదా ఎవరికైనా పంపించవచ్చు, దానికి ఆన్సర్ మేము కూల్గా అక్కడి నుంచి కూడా మేము చెప్తాం. పెళ్ళిగాని అమ్మాయిలు మీరు కంపల్సరీ చూడాల్సిన సినిమా, పెళ్ళైన అబ్బాయిలు మీరు నవ్వుతూ చూడాల్సిన సినిమా, మరి పెద్దవాళ్ళందరికీ మీ అనుభవంతో చూసిన సినిమా. F2 కన్నా మించింది F3 అనేది మీకు ఖచ్చితంగా చూస్తారు. అందరు కలిసి అందరు ఎంజాయ్ చేసేటువంటి సినిమా. ఇందులో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చాడు, ఆ క్యారెక్టర్ మీరు చూసి చెప్తారు. మౌనవ్రతం నాకు ఇచ్చాడు ఈ సినిమాలో, నన్ను మౌనవ్రతం చేయించాడు. ఎప్పుడు అరుస్తూ ఉంటా కదా, నన్ను సైలెంట్గా నిలబట్టి నీతో పర్ఫార్మెన్స్ చేయిస్తాను సినిమా మొత్తం చేయించాడు అనిలన్న. చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ. 27th నాడు మనం థియేటర్లో చూసినాక మళ్ళీ సక్సెస్ మీట్లో కలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కరెక్ట్ యాప్ట్ అయిన రోల్, ఇక్కడ కూడా మౌనవ్రతం ఉంటే బాగుండేది. ఇప్పుడు గెటప్ దీని గారు మాట్లాడతారు.